కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు సీఎం చంద్రబాబు వచ్చే నెల 2-3 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. తాము చేపట్టిన అఖిలపక్షం భేటీకి వైసీపీ జనసేన పార్టీలను ఆహ్వానించినా రాలేదన్నారు. దీన్ని బట్టి ప్రత్యేక హోదాపై వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు. తీర్మానం పెట్టండి, చర్చించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద చర్చించండి. కానీ మీరు అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీనో లేదంటే పవన్ పార్టీనో అడ్డం పెట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేసి ఈ ఉద్యమాన్ని చల్లబరచాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఖచ్చితంగా రేపు 2-3 తారీఖుల్లో ఢిల్లీకి వెళ్ళటం జరుగుతుంది. జాతీయ స్థాయిలో దీన్ని చర్చించడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళ ప్రధానమంత్రి గారు పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇవాళ సభని నిర్వహించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పి తెలియజేస్తూ ఇమ్మీడియట్గా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి, చర్చించాలి. దీనికి వెనకడుగేసినటువంటి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ చూసాం. బయట చూస్తేనేమో అవిశ్వాసం అంటారు, లోపలికి వెళ్ళి ప్రధానమంత్రి గారు కాళ్ళ మీద పడతారు. ఇవాళ విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నటువంటి విధానం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విధానం, వాళ్ళ పార్లమెంటు సభ్యుల్ని, వాళ్ళ పార్టీ వాళ్ళని